हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मल्ल मैं मन बिजनेस तेजकदाँव मन की मन चाल मटक पेपर शीट्स यानी कवर्स यानी क्लाथ कटेटा कदा अच्छे कटे मन चाल पड़ता है लेदे एदना कंपनी वाल मिशनरी अने वाल दटने पीसेस मन को इष्ट सैजेस दरको అయితే మనం బిజినెస్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం। అలాంటి వాళ్ళకు ఇది ఈ మెషిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఈ మెషిన్ లో ఎలా అంటే A4 సైజ్ అయినా సరే A3 సైజ్ అయినా సరే ఏ సైజ్ అయినా సరే మనం సెట్ చేసిన దాన్ని బట్టి ఇతిన్ని సెకండ్స్ లో మనం చూస్తుండగానే ఆ పేపర్స్ అనేది మళ్ళీ PVC షీట్స్ అంటే ప్లాస్టిక్ కవర్స్ గాని ప్లాస్టిక్ షీట్స్ గాని బట్టలు గాని క్లాత్ కూడా ఇది ఫాస్ట్ గా కట్ చేసేస్తుందన్నమాట, ఫుల్లీ ఆటోమేటిక్ అన్నమాట। అయితే ఇది ఎలా అంటే మనకు చిన్నగా పరిశ్రమ పెట్టేసి పేపర్ బండిల్స్ రెడీ చేసి అమ్మే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది। అదే విధంగా క్లాత్ కూడా కట్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ చేస్తారు కదా, వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది। అలాగే షీట్స్ ఉంటాయి కదా కవర్స్, అవి కూడా కట్ చేసి సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ మెషిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। మన కవర్స్ ఎక్కడ ఉపయోగపడతాయని ఒక డౌట్ ఉంటుంది కదా, టిఫిన్ సెంటర్లో వాళ్ళు ప్లేట్స్ మీద పెడతారు కదా అలా యూజ్ అవుతుంది, మళ్ళీ డైనింగ్ టేబుల్ మీద వేసాం కవర్స్ అలా యూజ్ అవుతుంది। అదేవిధంగా కొన్ని మిషనరీస్కి ప్యాకింగ్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కావాలి, ఏదైనా వస్తువు ప్యాక్ చేయాలంటే అలాంటి వాటికి కూడా ఈ మిషనరీ అనేది బాగా ఉపయోగపడుతుంది। క్లాత్ కూడా అలాగే ఒక్కొక్కసారి 2 మీటర్స్, 1 మీటర్, 1/2 మీటర్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, ఆ సైజెస్లో కట్ చేయొచ్చు। అదే పేపర్ విషయానికి వచ్చారనుకోండి, మనకు బుక్స్కి కావాల్సిన సైజెస్ బట్టి ఈ పేపర్స్ కట్ చేస్తుంది। అదేవిధంగా మనకు A4 షీట్ ఉంటుంది, A5 షీట్ ఉంటుంది, A3 షీట్ ఉంటుంది, డమ్మీ ఉంటుంది, డబల్ డమ్మీ ఉంటుంది, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ అనేది మనకు పేపర్ షీట్స్ వస్తాయి। కాకపోతే అన్నీ ఏంటంటే రోల్ రూపంలో వస్తుంది। అయితే అవి మనం ఏం చేయాలంటే ఈ మెషిన్లో ఒక ఎండ్కు మీరు రోల్ అనేది పెట్టేసారు అనుకోండి, మనము అక్కడ కమాండ్ ఇచ్చేసి అంటే సెట్టింగ్ చేసేసి మనం బటన్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేస్తుంది। మీరు పూర్తి వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి, ఆ మిషనరీ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేసి మీకు క్లీన్గా అర్థమైపోతుంది। ఇంకో ఎండ్కు అనేది మనకు రోల్ ఉంది, ఇంకో ఎండ్కు కట్ అయిన పీసెస్ ఉంది, అది కూడా ఎలా ఉంది 3 స్టెప్స్గా సెట్టింగ్ చేసి ఉంది। ఆ తర్వాత మనకు చూడండి ఆ కట్ అయిన పీసెస్ కూడా మనం వీడియో తీసి చూసుకున్నాం అనుకోండి ఎంత నీట్గా ఎంత క్లీన్గా కట్ చేస్తుంది అనేది। ఈ విధంగా కట్ చేసి మనం మార్కెట్లో సేల్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం అనేది పొందవచ్చు। ఈ మిషనరీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేయండి। పూర్తిగా ఒకసారి ఎంక్వైరీ చేసి మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాతనే మిషన్ పర్చేజ్ చేస్తే చాలా బాగుంటుంది। ఎందువల్ల అంటే ఈ మిషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, మనకు ఎంతో ప్లస్ పాయింట్ అన్నమాట। ఎందుకంటే మార్కెట్లో అయితే ఇలాంటి మిషనరీ అయితే ఇప్పటివరకు అయితే మీరు చూడకుండొచ్చు, ఎందుకంటే చిన్న కంపెనీస్కి ఈ మిషనరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఈ మిషన్ అనేది మనకి కరెంటు అనేది ఇంట్లో ఉండే కరెంటు తోటి ఈ మిషన్ నడుస్తుంది, చూస్తున్నారు కదా, దానికోసం అనేసి ఎక్కువ ప్లేస్ అయితే ఏం లేదు। మనకి ఇంట్లో హాల్లో కొంచెం స్థలం ఉన్నా ఏదైనా రూమ్ ఖాళీ ఉన్నా సరే అందులో పెట్టేసేసి ఈ మిషన్ ద్వారా మనము పేపర్స్ కానీ ఏదైనా సరే కట్టింగ్ చేసేసి మనం ప్యాకింగ్ చేసేసుకొని పేపర్ బండిల్స్ అయితే స్టేషనరీస్కి ఆఫీస్లకు ఈ విధంగా గవర్నమెంట్ ఆఫీస్లకు సప్లై చేస్తూ మంచి ఆదాయం అనేది పొందవచ్చు। ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।